స్పెషల్ మసాజ్ చేయడానికి వస్తున్నాడు వేణు. ఆ మసాజ్ లో కాస్త మసాలా ఉంది. లక్ష్మి మసాజ్ సెంటర్. లక్ష్మి అంటే అలీ గారు. అమ్మో మసాజ్, థాయ్ మసాజ్, ఐ మసాజ్. ఎప్పటి నుంచో అమ్మాయిలతో మసాజ్ చేయించుకున్న ఒక చిన్న కోరిక, ఇప్పుడు ఆ కిక్కు తీరబోతుంది. లక్ష్మి, లక్ష్మి. ఎవరు గీయాలి? నీకేనా? దా కూర్చో. ఏ వణుకుతున్నావు? కొంచెం భయంగా ఉంది. ఎందుకు? నువ్వు లక్ష్మి ఎక్కడ? లక్ష్మి మాట నాకు ఎత్తకు. లక్ష్మి మా అక్క, నేను లక్ష్మి సిస్టర్ ని. టచ్ మీ. లక్ష్మి, లక్ష్మి ఇప్పుడు ఎక్కడుంటుంది? లక్ష్మి బయట చేస్తుంది, నేను లోపల చేస్తాను. ఏంటిది మసాజ్? లక్ష్మి ఫారిన్ కంట్రీ చేస్తుంది, నేను లోకల్ కంట్రీలో చేస్తాను. అంతే లోకల్ లో మసాజ్ చేస్తాను. కూర్చో. బట్లిపై బట్లిపేస్తే కదా, లోపలికి వెళ్ళి మసాజ్ చేస్తాను. లేదు, నాకు నాకు బాడీ మసాజ్ కాదు, ఫేస్ మసాజ్ కావాలి. ఏంటి ఫేస్ మసాజ్? ముందర అలాగే ఫేస్ మసాజ్, ఫేస్ మసాజ్ అంటారు. కాకపోతే అందరూ స్పెషల్ మసాజ్, స్పెషల్ మసాజ్ అంటారు. ఎందుకు చూడలేదు? సరే ఇప్పుడు లైట్ ఆపేస్తాను, భయపడ. లైట్ ఎందుకు ఆపడం? ఏ లైట్ ఆపేస్తేనే కదా ఫేస్ లో గ్లో వస్తుంది. వెళ్తురులో అందరు ఇస్తారమ్మా గ్లో, చీకట్లో గ్లో ఇవ్వడమే ఈ టచ్ మీ స్పెషల్. ఓకేనా? తీసే బట్టలు. ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు ఇక్కడికి వచ్చాక అందరు సరిపోయి. సరే ఇప్పుడు నీకు నేను ఫేస్ క్రీమ్ పెడతాను. ఓకే ఓకే. ముందు చల్లగా ఉంటుంది, ఆ తర్వాత సమ్మగా ఉంటుంది, ఓకే, ఆ తర్వాత చిల్చిల చిల్చిల ఉంటుంది. ఓకేనా? ఓకే. కారిపోతే చెమట స్టార్ట్ అయిందా చిల్చిలా? నాకేం చిల్చిల స్టార్ట్ అవ్వలేదా? లేదు. అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. దేనికి చెక్ చేస్తే తెలుసు కదా, నీ వీక్నెస్ నరాలు వీక్నెస్ అని. అరే మర్చిపోయాను. ఏంటి నీకు స్టీమ్ ఇవ్వాలిగా? ఓ ఫేస్ మసాజ్. స్టీమ్ ఇవ్వాలి కదా ఫేస్ మసాజ్. ఓకే నేను ఇప్పుడు స్టీమ్ తయారు చేస్తా. ఓకేనా? ఓకే పర్ఫెక్ట్. ఎలా ఉంది స్టీమ్? ఏంటిది? అరే మా పార్లర్లో స్టీమ్ మిషన్ ఖరాబ్ అయింది, అందుకే నోట్తో ఇచ్చాను. అయితే నోట్తో ఇస్తా డైరెక్ట్ గా? అరే మా ఓనర్ చెప్పాడు కదా కస్టమర్ దేవుడితో సమానం, అన్ని ఇవ్వాలి కస్టమర్ కి. ఓకే ఇంకోసారి ఇవినా. పాప చేసిద్దా మసాజ్. వేస్ట్ ఊరికే కుదరదు అమ్మాయికి. వేస్ట్ కుదరదు అంటే? కుదరదు, అది కాలిపోలు రెండు మూడు మాటలు చెప్పేలా కూర్చుంటుంది. వేస్ట్ కుదరదు. కాలి పీలి అంటే అబ్బా ఈ అమ్మాయి మా మేనేజర్ ఏడుగొండ్లు, ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో. కుదరదు. ఎక్కువ అమ్మాయిని చూసావు అనుకో, మా సంజయ్ డైరెక్టర్ నిన్ను చూసుకుంటాడు. ఇక్కడికి పెద్ద పెద్ద సినిమా స్టార్లు వస్తారు తెలుసా? సినిమా స్టార్స్ వస్తారు? ఏ నీకు వచ్చింది తెలుసా? రోజా హస్బెండ్ సెల్లు అన్నాడు కదా, ఈ మసాజ్ సెంటర్ కే వస్తాడు. సెల్వా ఎప్పుడు వచ్చినా టచ్ మీ ఎక్కడ, టచ్ మీ ఎక్కడ, టచ్ మీ ఎక్కడ అంటాడు తెలుసా? అవునా? సెల్వా నేను లేకపోతే ఏమి నడదు. సెల్వా సాటిస్ఫై అయ్యాలంటే టచ్ మీ. తెలుసా ఇక్కడికి చాలా మంది క్రికెటర్లు కూడా వస్తారు. క్రికెటర్స్ ఎవరు వస్తారు? అల్లరి నరేష్, నాని. వాళ్ళు యాక్టర్లు అని చెప్తారే. చి బాబా, ఈ ఐపీఎల్ సీసీఎల్ వచ్చిన తర్వాత ఎవరు యాక్టర్లు ఎవరు క్రికెటర్లు అసలు తెలియట్లు. మా ఓనర్ ఉన్నాడు కదా ఏక నంబర్ బేవ్డా. అవునా? డే మొత్తం ఎక్కడికి వెళ్తాడు వాడికి తెలియదు. నైట్ పార్లర్ క్లోజ్ చేసే టైం వస్తాడు 9:00. ఫుల్ గా సెంటిమెంట్ కొట్టేసుకుని బైక్ మీద వచ్చేస్తాడు. కొత్తగా ఎవరైనా అమ్మాయిలు వచ్చారనుకో, రండి మిమ్మల్ని ఇంటి దగ్గర వదులుతాను అంటాడు. కానీ వదలడు, అసలు వదలడు. స్టార్టింగ్ నా దగ్గరకు వచ్చి వదులుతా అన్నాడు. టచ్ మీ అన్నాను, అసలు నా దగ్గర నాకు తెలుసు. ఏంటి మా ఓనర్ నీకు తెలుసా? ఇద్దరు మంచి ఫ్రెండ్స్. మా ఓనర్ నీకు తెలుసా? తెలుసు. ఏంటి మా ఓనర్ గురించి ఇష్టం మాట్లాడుతున్నావు? మా ఓనర్ అంటే భగవంతుడితో సమానం తెలుసా? మా ఇంటి వాళ్ళు నైజల్ రోడ్ల కదా, మా ఓనర్ ఏమంటాడుతున్నా మా ఓనర్ గురించి? మా ఓనర్ ఇష్టం మాట్లాడండి. నువ్వే కదా నడిచి బాగా ఓనర్ పెద్ద బెవిడే అంటాడు వదలడు అని చెప్పి అంత మాట్లాడతాం. మా ఓనర్ గురించి, మా ఓనర్ నాకు డబ్బులు ఇచ్చినాడు, ఎన్నో కామెడీ చేస్తాం. మా ఓనర్ అంటే ఎంత దేవుడు తెలుసా? నాకు 5 లోటు మా ఓనర్ వాళ్ళే. మా ఓనర్ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు, అల్లరి నరేష్ అంటే తెలియదు తెలుసా? మా ఓనర్ ఇష్టం మాట్లాడతాడు అల్లరి నరేష్ గురించి.
అది ఓనర్ అల్లం గారు గట్టికంటారు బ్లేడ్ బాజీ ఫిట్టింగ్ మాస్టర్ తెలుసా ఒక్కసారి దేడి కట్ చేసేట జీవితం కట్టేమే ఉంటది అంటే అల్లం వేసుకుని ఎక్క మాడతావా సినిమాలు చూడవా మాకు అనాది వస్తున్న ఆనవాయితీ ఇది అయినా నచ్చమి మసాజ్ సెంటర్ లైసెన్స్ ఉందా లేదు అయితే ఇది ఇల్లీగల్ అయినా ఇక్కడ ఇల్లీగల్ పనులు జరుగుతున్నట్టు నాకు మెసేజ్ వచ్చింది ఇక్కడ ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి ఇల్లు చెక్ చేయమంటే నువ్వేంటే దీంతో మసాజ్ చేసుకుంటే అంతే చేస్తున్నావు నేను ఫస్ట్ మీలా పుల్లా వచ్చాను సార్ ఒక టచ్ ఇచ్చింది దెబ్బకి పిల్లలు అయిపోయాను అయినా పనులు వెళ్ళి చెక్ చేయి దూరంగా ఉండని దండం పెడతాను టచ్ మీ మసాజ్ సెంటర్ ఎంత పుల్లంటి మొగడైనా పిల్లి కావాల్సిందే వేణు ఏంటి ఎవరా ఫ్రెండ్ ఏడుకొండలు ఏడుకొండలు కాదా నాకేం తెలుసు ఎవరు ఫ్రెండ్ నరేష్ గారు కత్తికి అందరు ఒక ఫిట్టింగ్ మాస్టర్ ఎలా వాడుకున్నావు ఒకసారి చెప్పు చాలా బాగుంది వేణు చాలా బాగుంది వేణు దగ్గర గురించి చోటు చెప్పాలండి తన లెందీ డైలాగ్స్ చాలా ఫాస్ట్గా చెప్తుంటాడు నాకు మెమరీ చేయడం చాలా కష్టం 5000 వెళ్తున్నా మా సార్ గురించి ఏం మాట్లాడే టక్క టక్క చాలా బాగుంది అండ్ కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది ఇద్దరిది సో ఆల్ ది వెరీ బెస్ట్ రోజా గారు ఏంటి వేణు మా ఆయన మీ పార్లర్కి వస్తే టచ్ మీ ఎక్కడ అని అడుగుతాడా సెల్వాన్ సాటిస్ఫై చేయాలంటే టచ్ మీ అసలు చూడు అసలు నేను ఇక్కడ ఉన్నానని కూడా లేకుండా ఫిట్టింగ్ పెట్టేస్తున్నా మా ఇద్దరికి మా ఆయనకి నాకు లేకపోతే మసాజ్ వచ్చినప్పుడల్లా రోజా మసాజ్ సెంటర్కి వెళ్తున్నాను ఓకే అని చెప్తారండి అలా గెట్ అప్ అయ్యగానే నీకు ఎక్కడి నుంచి వస్తుందో ఫుల్ జోష్ వచ్చేస్తుంది ఇల్లీగల్ అనేసరికి కొంచెం ధైర్యం ఎక్కువ వచ్చింది